రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం దేశాయిపల్లిలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉపవాసం ఉండి ఇంటింటికి బోనాలు తీసి డప్పు చప్పులతో బాయిండ్ల పూజారుల విన్యాసాలతో శివసత్తుల ఆట పాటలతో పోచమ్మ తల్లికి నైవేద్యంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఒంటెల గోపాలరెడ్డి మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.